ద లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి మరొక్కసారి దేవుని బిడ్డలైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ఆమోస్ 4వ అధ్యాయం 10 నుండి 12 వాక్యాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనిద్దాం. మరియు నేను ఐగుప్తుల మీదికి తెగులు పంపించినట్లు మీ మీదికి తెగులు పంపించితిని. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసిక రంధ్రములకు ఎక్కువంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి తిని. ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లతోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటల్లో నుండి తీయబడిన కురువులైనట్లు తప్పించుకొంటిరి. ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇజ్రాయేలులారా, మీ ఎడల నేనీలాగుననే చేయుదును గనుక ఇజ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇజ్రాయేలులైన వారితో దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు ఆత్మీయ ఇజ్రాయేలులైన మనతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటికైనా మీరు నా యొద్ద తిరిగి సిద్ధపడుడి. ఆ మాట 12వ వాక్యంలో ఉంది చూడండి. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుకైనా ఇప్పటికైనా ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధిలో కనబడినట్లుగా మీరు సిద్ధపడితే తెగులు మిమ్ములను అంటకుండా, ఐగుప్తు మీదకి వచ్చిన తెగులు మీ పిల్లల మీదకి రాకుండా, నీ ఉద్యోగం మీదకి రాకుండా, నీ వ్యాపారం మీదకి రాకుండా, నా దేవుడు ఒక్కడే కాపాడగలిగిన వాడు. ఈరోజు ఆ తెగుల నుండి నా దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. గనక మీరు ఆయన సన్నిధిలో నిలవడానికి సిద్ధపడండి, ఆయన సన్నిధిలో ఉండడానికి సిద్ధపడండి, ఆయన సన్నిధిలో మోకరించడానికి సిద్ధపడండి, ఆయన సన్నిధిలో వాక్యము చదవడానికి సిద్ధపడండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి సిద్ధపడండి, ఆయన సన్నిధిలో యథార్థంగా ఉండడానికి సిద్ధపడండి. ఈరోజు ఈ విధంగా నువ్వు సిద్ధపడగలిగితే ఆయన సన్నిధిలో ఉండడానికి నా దేవుడు ఎవరనంటే, సిద్ధపడిన నిన్ను తెగులు రాకుండా కాపాడగలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకునిగా రెండు చేతులు జోడిస్తున్నాను. అది దైవ సేవకుని కుటుంబమైనా, అది విశ్వాసుల కుటుంబమైనా, అది సేవకులైనా, ఎవరైనా సరే ప్రభు రాకడ చాలా సమీపముగా ఉంది. ఆ తెగులు పట్టి కంపు కొట్టి కుళ్ళిపోయి వాసన మన మీదికి రాకముందే ఈరోజే ఆయన సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉందాం, ప్రార్థనలో సిద్ధపడదాం, వాక్యములో సిద్ధపడదాం. అసమాధానముగా ఉండకుండా అందరూ సమాధాన పడండి, ఒకరొకరు సమాధానంగా ఉండండి. సేవకులారా, మీరు సమాధానంగా ఉండండి. దైవ సేవకులు, మీరు సమాధానంగా ఉండండి. విశ్వాసులు సమాధాన పడండి. మీరు సమాధానముగా ఉండి సిద్ధపాటుకు మీరు సిద్ధంగా ఉండి ప్రభు రాకడకు సిద్ధపడితే ఒకరోజు మీ కొరకు కడబూర శబ్దము వినబడబోతుంది, దేవుని బూర వినబడబోతుంది, ఆయన స్వరం వినబడబోతుంది. ఆ స్వరము వినడానికి మనం సిద్ధపడినట్లయితే తెగులు మనల్ని అంటకుండా, ఈ భయంకరమైన ప్రపంచంలో ఈ భయంకరమైన తెగులు మొత్తం దేశం రాష్ట్రాలకి పట్టకముందు మనము సిద్ధపడినట్లయితే ఆయన వచ్చినప్పుడు ఆయన స్వరము విని ఆయన రాకడకు మనం ఎత్తబడదుముగాక. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభు రాకడకు సిద్ధపడదాం. త్వరగా ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు, మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన స్వరము నీకు వినబడాలని నేను కోరుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం ఆయన స్వరము వినగలిగితే ఆయనతో పాటు యుగాయుగములు నెమ్మది. అక్కడ రోగము లేదు, అక్కడ సమస్యలు లేవు, అక్కడ తెగులు లేదు, అక్కడ వ్యాధి లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు. ఆయనతో యుగాయుగములు సంతోషం, ఆనందం, నెమ్మది, సమాధానం కలుగునట్లుగా నీవు ఈరోజే ఒక సిద్ధపాటులోనికి రావాలని నేను ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తల్లు వంచండి, ప్రార్థన చేసుకొని మనలను మనము సిద్ధపరచుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడవైన యేసు ప్రభువానికి స్తోత్రం అయ్యా. మేమందరము నీ సన్నిధిలో చేరి ఉన్నాం, మమ్మలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మేము ఒక సిద్ధపాటు కలిగి ఉండునట్లుగా సహాయం చేయండి. నీ కడబూర శబ్దము వినడానికి ఒక సిద్ధపాటు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ మేఘముల మీద మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని మేము ఎదుర్కోవాలి ప్రభువా. అయ్యా, మీరు వచ్చినప్పుడు నిశ్చయంగా మీ స్వరము మేము విందుముగాక. ఆ విధంగా మమ్మలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న ప్రతి పాపములను తొలగించండి, మాలో ఉన్న అసమాధానము తొలగించండి, మాలో ఉన్న నీకు ఇష్టం లేని అయిష్టమైన కార్యము మా యుద్ధం నుండి దూరపరచమని ప్రార్థిస్తూ మమ్మలను సిద్ధపరచని రాకడకు మమ్మల్ని సిద్ధపరచు, ఆయుతపరచమని యేసయ్య నామాన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము,
యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము పరదేశి పరదేశి ఎటు చూచిన ఎడారులు ఎండిపోయినా ఎండమావులే ఎటు చూసిన ఎడారులే ఎండిపోయినా ఎండమావులే ఎటు చూసిన ఎడారులే ఎండిపోయినా ఎండమావులే యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే ఎడారులే ఎండమావులే